శ్రీరస్తు శుభమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇక్కడ ఒక్కొక్క పత్రిని చూపెడుతూ ఉంటాను, అలాగే దాని శ్లోకము, తర్వాత అవి ఏ విధంగా ఉంటాయో మీకు ఇప్పుడు 21 రకాల ఆకులను చూపెడుతూ ఉంటాను. మీరు పూర్తిగా ఈ వీడియోని చూసి ఆ పత్రాలు తెచ్చుకొని గణేశుణ్ణి మనసు పూర్తిగా కొలుచుకోండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి. వీడియో ఇప్పుడు చూపెడతాను, చూడండి. ఒక్కొక్క పేరు పెట్టు చదువుకుంటూ నేను చెప్తూ ఉంటాను, ఆ విధంగా మీరు ఫాలో కండి. ఓం తుముఖాయ నమః. మాచిపత్రం సమర్పయామి. మాచిపత్రం అంటే కనుక మాచిపత్రి అని అర్థం. ఇది చూడడానికి చామంతి ఆకులా ఉంటుంది, కానీ ఇది మాచిపత్రి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం సమర్పయామి. బృహతీపత్రం అంటే వాకుడాకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం అంటే మారేడు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. దూర్వాయుగ్మం అంటే రెండు రకాల గరికలు అని అర్థం. చూడండి, ఈ విధంగా ఉండేటువంటి ఒక గరికి, అలాగే ఇలా ఉండేటువంటి మరొక గరికి, ఈ రెండింటిని కలిపి పూజ చేయాలి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం సమర్పయామి. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్తాకు అని అర్థం. ఉమ్మెత్తాకు ఈ విధంగా ఉంటుంది. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయామి. బదరీపత్రం అంటే రేగు అని అర్థం. రేగు ఆకు ఈ విధంగా ఉంటుంది. ఓం గుహాగ్రదాయ నమః. అపామార్గపత్రం సమర్పయామి. అపామార్గపత్రం అంటే ఉత్తరేణి అని అర్థం. ఉత్తరేణి ఈ విధంగా ఉంటుంది. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం సమర్పయామి. తులసీపత్రం అంటే తులసి ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. చూతపత్రం అంటే మామిడాకు అని అర్థం. ఇది అందరికీ తెలిసిందే, ఈ విధంగా ఉంటుంది. ఓం వికటాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. కరవీరపత్రం అంటే గన్నేరు అని అర్థం. గన్నేరు ఈ విధంగా ఉంటుంది. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంత పత్రం సమర్పయామి. విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంతపు ఆకు అని అర్థం. విష్ణుకాంతపు ఆకు ఈ విధంగా ఉంటుంది. ఓం వటవే నమః. దాడమీ పత్రం సమర్పయామి. దాడమీ పత్రం అంటే దానిమ్మ ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు అని అర్థం. దేవదారాకు ఈ విధంగా ఉంటుంది. ఓం పాలచంద్రాయ నమః. మరువక పత్రం సమర్పయామి. మరువక పత్రం అంటే మరువపు ఆకు అని అర్థం. మరువం ఈ విధంగా ఉంటుంది. ఓం హేరంబాయ నమః. సింధువార పత్రం సమర్పయామి. సింధువార పత్రం అంటే వావిలాకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం తూర్పకర్ణాయ నమః. జాజీపత్రం సమర్పయామి. జాజీపత్రం అంటే జాజి పువ్వు ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం సురాగ్రదాయ నమః. గండకీ పత్రం సమర్పయామి. గండకీ పత్రం అంటే ఏనుగు చెవి ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం ఇభవక్తాయ నమః. శమీపత్రం సమర్పయామి. శమీపత్రం అంటే జమ్మి ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం వినాయకాయ నమః. అశ్వద్ధపత్రం సమర్పయామి. అశ్వద్ధపత్రం అంటే రావి ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం సురసేవితాయ నమః. అర్జున పత్రం సమర్పయామి. అర్జున పత్రం అంటే మద్ది ఆకు అని అర్థం. అది ఈ విధంగా ఉంటుంది. ఓం కపిలాయ నమః. అర్కపత్రం సమర్పయామి. అర్కపత్రం అంటే జిల్లేడు అని అర్థం. జిల్లేడాకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏ నామానికి ఆ పత్రం పూజ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మంచి విషయాలు మీకు తెలియపరచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. స్వస్తి. మీ శైలజ శ్రీనివాస్.